దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 43:19. నేనొక నూతన క్రియ చేయుచున్నాను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమా, గత కాలములో మన త్రోవలలో ఎన్నో ఆటంకాలు, ఎన్నో అడ్డుబండలు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు, ఎన్నో ప్రతికూల పరిస్థితులు చోటు చేసుకుని మన ప్రయాణాలను, మన పనులను ఆపుచేసేసాయేమో. ఇక ఈ కార్యములు జరగటం అసాధ్యము అన్నంత తీవ్ర స్థాయికి మనము వెళ్ళామేమో. అయితే ప్రభు మనందరినీ ప్రేమించి అరణ్యములో, అంటే అలాంటి ప్రతికూల, అలాంటి వ్యతిరేక పరిస్థితుల మధ్యను కూడా ఆయన మన కొరకు ఒక నూతనమైన త్రోవను ఏర్పాటు చేస్తారు. ఇంకా ఎడారిమయమైన పరిస్థితులను, ఎండిపోయిన పరిస్థితులను, నిర్జీవమైన పరిస్థితులను, ఇక ఎందుకు ఉపయోగము లేని పరిస్థితులను ఆయన మరలా నూతనమైన రీతిగా వర్ధిల్లజేసి మన మార్గములను సరళం చేస్తారు. సర్వోన్నతుడైన దేవుడు మన పక్షమునందుండి మనము అనుభవించే ప్రతి వేదనలను, ప్రతి కొరతలను, ప్రతి బాధలను, మనమున్నటువంటి ప్రతి బంధకాలలో నుండి ఆయన మనలను విమోచించి మనందరినీ ప్రేమించి మనందరి ఎడల ఒక గొప్ప నూతనమైన కార్యములను ఆయన చేయుచున్నారు. అది ఎప్పుడో జరగటం కాదండి, అది ఈరోజే, ఈ క్షణమే, ఇప్పుడే అది మన జీవితాలలో ప్రారంభించబడుతుంది. మన పరమతండ్రికి అసాధ్యమైనవి ఏమైనా ఉన్నాయంటారా? ఆయన మొద్దులో నుండి చిగురును పుట్టించగలిగిన గొప్ప సమర్థుడు. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములను చేయువాడును, లెక్క లేనన్ని గొప్ప కార్యములను జరిగించువాడు మన ప్రభు అయిన యేసయ్య. మరి ప్రభు మనందరినీ ప్రేమించి మన పట్ల ఆయన ఒక నూతనమైన కార్యమును ఇప్పుడే జరిగించాలంటే, అది ఈరోజు నుంచే ప్రారంభించబడాలంటే మనము ఎలాగున ప్రవర్తించాలి? మునుపటి వాటిని అసలు జ్ఞాపకము చేసుకొనకూడదు. పూర్వకాలపు సంగతులను అసలు తలంచుకొనకూడదు. అంటే ఈ మాటలకు అర్థమేంటంటే, మనము విడిచిపెట్టిన పాపము జోలు ఇక మరి ఎన్నడూ తలెత్తకూడదు. మనము వదిలివేసిన పాత జీవితం జోలికి ఇంక ఎన్నడూ వెళ్ళకూడదు. ఎందరైతే ఆ పాత వాటిని, వెనకటి వాటిని, ఆ విడిచిపెట్టిన పాపమును, ఆ వదులుకున్న పాపపు, ఆ పాత స్వభావాన్ని పూర్తిగా విడిచిపెట్టి నూతనమైన స్వభావాన్ని కలిగి ఉంటారో, నిశ్చయంగా దేవుడు ఇది మొదలుకుని అట్టి వారి జీవితములలో నూతనమైన కార్యములు, మునుపెన్నడూ మనము చూడనటువంటి, మునుపెన్నడూ మనము విననటువంటి ఆశ్చర్యాన్ని కలిగించే గొప్ప కార్యములను ఆయన మన పట్ల జరిగిస్తారు. మరి అలాగున నూతనమైన స్వభావాన్ని కలిగి జీవిద్దామా? ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ దయచేసి కళ్ళు మూసుకురండి. పరిశుద్ధుడును, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాము. మీరు మమ్మను ప్రేమించి మా విషయములో నూతనమైన కార్యమును జరిగిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను ఎంతో బలపరిచారు. మా పాత స్వభావాన్ని, మా పాపపు స్వభావాన్ని విడిచిపెట్టి మీరు చేసే నూతనమైన కార్యాన్ని పొందుకునే, నూతన స్వభావాన్ని ధరించుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. దయతో మా పట్ల నూతనమైన కార్యములను జరిగించమని వేడుకుంటున్నాను. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.